బ్రహ్మంగారు త్రిమూర్తుల స్వరూపంగా ఈ కలియుగంలో ఉద్భవించి మన మానవ జాతిని కలిమాయ ప్రభావం నుంచి సంస్కరిస్తూ దివ్యమైన భూత భవిష్యత్తు వర్తమానం గురించి మనకు తెలియజేయడం జరిగింది మనలో చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని విశ్వసిస్తారు ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేసిన విధంగానే జరుగుతున్నాయి అయితే ఇప్పుడు బ్రహ్మంగారి మఠానికి అతి సమీపంలో ఉన్న తోటపల్లి అనే గ్రామంలో రీసెంట్గా ఒక శిశువు జన్మించాడు అయితే ఈ శిశువు బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో రాసినట్లుగానే పుట్టిన మూడు రోజులకే మూడు నిమిషాల పాటు విరామం లేకుండా మాట్లాడాడు ఈ సంఘటనతో మరోసారి కాలజ్ఞానం నిజమైందని మరియు ఈ కరోనా విపత్తు సమయంలో ఇది ఒక మంచి శుభపరిణామమని బ్రహ్మంగారి భక్తులు నమ్ముతున్నారు ఇప్పుడు ప్రపంచంలోని వందకి పైగా దేశాలు కరోనాని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు అనేక పరిశోధనలు చేస్తున్నాయి అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి హెటోరా కరోనా వ్యాధిగ్రస్తుల కోసం రెమెడీస్ వేర్ అనే మందుని అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే ఇప్పుడు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఈ రెమెడీస్ వేర్ అనే ఇంజెక్షన్ను కరోనా సోకి ఎవరైతే పరిస్థితి విషమంగా ఉంటుందో వారికే వాడుతున్నారు ఈ ఇంజెక్షన్కి ఇప్పుడు అధిక డిమాండ్ ఉండడంతో ఈ హెటోరా సంస్థ అధినేత అయినటువంటి పార్థసారథి గారు ఈ మందును ధనవంతుడికి మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకొని విజయవాడ మరియు హైదరాబాద్లోని హెటోరా కార్యాలయాల్లో ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్ ను అందుబాటులో ఉంచారు అయితే ఈ వేర్ అనే ఇంజక్షన్లు ఎవరికి పడితే వారికి అమ్మకూడదని కేవలం కరోనా వ్యాధి సోకిన వారికే అమ్మాలని కూడా కొన్ని మార్గదర్శకాలు ఈ సంస్థ జారీ చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా సోకిన సామాన్యులకు ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తుంది వచ్చే వారం నాటికి రెండు లక్షల కేసులకి సరిపడ డోసులను ఆంధ్ర రాష్ట్రం అందుబాటులోకి తీసుకురాబోతుంది అలాగే శ్రీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన ఆస్ట్రోజెనిక్ టీకాలను ఫేజ్ లో వెయ్యి మందికి పైగా ప్రయోగించగా అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యింది ఇక ఫేజ్ టూ ఫేజ్ త్రీలో కూడా సక్సెస్ అయినట్లయితే కరోనా వ్యాక్సిన్ ని మరో నెలలోపై ఈ వ్యాక్సిన్ని కమర్షియల్గా అందరికీ అందిస్తామని ఆక్స్ఫర్డ్ వెల్లడించింది అయితే ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేంతవరకు ఇంట్లోనే ఉండడం సామాజిక దూరం పాటించడం మన కనీస బాధ్యత బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లే కరోనా కోటి మంది ప్రజలకు సోకిన తరువాతే ఈ వ్యాక్సిన్ విజయవంతమయ్యింది కాలజ్ఞానం అక్షర సత్యమని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు మన మానవ జాతి కొన్నేళ్ల తరబడి జంతువుల పక్షుల యందు ప్రకృతి యందు చూపించిన క్రోరత్వానికి నిదర్శనంగా భగవంతుడు విధించిన శిక్షే ఈ కరోనా వ్యాధి అందుకే ఈ మహమ్మారి వైరస్ మనుషుల్ని మాత్రమే టార్గెట్ చేసింది మహాభారతంలో శ్రీకృష్ణుడు ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పాడు సృష్టిలో అన్ని జీవులు భగవంతుడు అంశతోనే జీవించాయి ఏ ఒక్క జీవికి హాని కలిగినా మిగిలిన అన్ని జంతువులు అంటే మానవ జాతితో సహా తన వంతు కర్మను అనుభవించక తప్పదు అని ఆనాడే శ్రీకృష్ణుడు తెలియజేశాడు భగవంతుడు కొన్ని సంకేతాల ద్వారా ఫ్యూచర్లో జరగబోయే కొన్ని అనార్థాలు అద్భుతాలు గురించి మనకు ముందే తెలియజేస్తాడు అయితే తనను పూజించే భక్తులను ఎల్లవెల్లా రక్షిస్తానని కరోనా మహమ్మారి మనల్ని విడిచి వెళ్ళిపోతుందని తెలియజేస్తూ భగవంతుడు మూడు సంకేతాల్లో తెలియజేశాడు రీసెంట్గా తమిళనాడులోని ఒక ఆలయ పూజారి ఇంట్లో రెండు తలల తాబేలు దర్శనమిచ్చింది అలాగే అదే రోజు ఒరిస్సా రాష్ట్రంలోని అనే పట్టణంలో అమ్మవారి గుడి పక్కన ఉన్న పొలంలో పసుపు రంగు తాబేలు ప్రత్యక్షమైంది పసుపు రంగు తాబేలు గురించి మనం చాలా అరుదుగా విని ఉంటాం నిజానికి ఇలాంటి రంగుగల తాబేలు ఉంటుందని కూడా ఎవరికీ తెలియదు అలాగే అదే రోజు హైదరాబాద్లో చిలుకూరి బాలాజీగూడిలో కొలువైన శ్రీ సుందరేశ్వర స్వామి శివాలయంలో కూర్మ అవతారంలో ఒక తాబేలు అక్కడ పూజ చేసే పూజార్లకు కనిపించింది ఈ కూర్మ అవతారంలో కనిపించిన తాబేలు యొక్క ప్రవేశం దివ్యమైనటువంటి శుభ సూచకమని ఆ శివాలయ పూజార్లు అంటున్నారు కరోనాని జయించడానికి వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు భక్తుల ప్రార్థనలు వీటన్నింటికీ కూడా అతి త్వరలోనే మంచి ఫలితం లభించబోతుందని పూజార్లు చెబుతున్నారు శివుని లేనిదే చీమైన కుట్రదంటారు మరి ఆ శివాలయంలోని ఇలాంటి మంచి సంకేతాలు వచ్చాయంటే మనకు మళ్లీ మంచి రోజులే వస్తున్నాయనే శుభ కనిపిస్తున్నాయి అయితే ఆగస్టు నెలలో ఐసీఎంఆర్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే గుడ్ న్యూస్ని ఇప్పుడు డాక్టర్స్ చెప్పడంతో జగన్నాథుడు ఇచ్చిన సంకేతం అక్షరాల నిజం అయ్యిందని పండితులు అంటున్నారు జగన్నాథుడైన విష్ణువు పీడనాశకుడు ఆయన ఖచ్చితంగా ఈ కరోనా పీడ నుంచి రక్షణ కల్పిస్తాడని ప్రజలు నమ్ముతున్నారు ఇదే విషయం ఫ్రెండ్స్ జగన్నాథుడు ఇచ్చిన శుభ సంకేతం మీ మనస్సుకు కూడా సంతోషం కలిగించి ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లివ్ యూ రాజస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్